వాళ్లను వాళ్ళు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఆ మలిన వస్త్రాలన్నీ తీసి ఉతికిన వస్త్రాలు ధరించి తెల్లవారిన తర్వాత బేతేలుకు వెళ్ళారు. ఎందుకు ఇంతగా శుద్ధీకరించుకోవాలి అంటే యాకోబు చెప్పిన సమాధానం, అక్కడ మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోబోతున్నాం. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికల్లా వస్త్రం అంటే మన క్రియలు. ఆదివారం ఆరాధనలో దేవుణ్ణి కలుసుకోబోతున్నారు. ఆలోచన చేద్దాం ఒకసారి, మీ క్రియలు మార్చుకొని రండి దేవుని మందిరాన్ని, మీ ఆలోచనలు మార్చుకొని రండి దేవుని మందిరాన్ని. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొంది దేవుని మందిరానికి రండి. మిమ్మల్ని మీరే శుభ్రం చేసుకోండి. రేపటి కోసం ఈ రోజు మిమ్మల్ని మీరే శుద్ధీకరించుకోండి. దేవుడు మీతో మాట్లాడతాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు.